2 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. మైనార్టీ యువతల కోసం దుల్హన్ పథకం తీసుకువచ్చామని, మైనార్టీలకు 25 రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే మనక దాతృత్వానికి, సర్వమత సామృత్యానికి ప్రతీక ఈ రంజాన్ పండుగ. మానవులందరూ శాంతియుతంగా ఉండాలని, క్రమశిక్షణగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని మనం అల్లాను ప్రార్థిస్తాం. ఈరోజు మిమ్మల్ని అందరూ నేను చూస్తున్నాను. నెల రోజులు ఒక దీక్ష, ఒక పట్టుదల, కఠోర క్రమశిక్షణతో మీరు ఈ రంజాన్ మాసాన్ని ఒక పవిత్రమైన మాసం కింద ఆచరించారు. అలాంటి మనుషుల్లోనే దేవుడు ఉంటారంటారు. ఈ నెలలో మీరందరూ కూడా ఒక పవిత్రమైన భావంతో ముందుకు పోయారు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ పవిత్రత నేను చూడగలుగుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ సందర్భంగా నేను అల్లాను కోరేది, మన కొత్త రాష్ట్రం, నూతనమైన రాష్ట్రాన్ని అన్ని విధాలు సహకరించి అందరూ ఆనందంగా ఉండేట్టుగా మనందరినీ ఆశీర్వదించాల్సిందిగా, మీరందరూ ప్రార్థించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.